చాలా అంటే చాలా రుచిగా పచ్చిమిరపకాయలతో చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు తీసుకొని చింతపండులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ నీటిని వేడి చేసుకోవాలండి. ఇలా చింతపండుని వేడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారించుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక చెంచా నువ్వులు, అర చెంచా ధనియాలు వేసుకొని ఈ ధనియాలు నువ్వుల్ని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చిన్న రోటిలో వేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఆల్రెడీ చింతపండుని నానపెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండుని చల్లారిన తర్వాత మళ్ళీ రోటిలో వేసుకొని ధనియాలు, నువ్వులు, చింతపండు బాగా నలిగేలాగా దంచుకోవాలి. ఈ విధంగా గుజ్జుగా అయిన తర్వాత ఇందులోకి అర చెంచా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా చింతపండు గుజ్జులో బాగా కలిసేలాగా దంచుకోవాలి. దంచుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండిలోకి 2 చెంచాల వరకు బియ్యపు పిండి వేసుకోవాలి, పొడి బియ్యపు పిండి. అలాగే తగినంత ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ జారుగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి వీటిని కూడా ఒక క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా తుడుచుకున్న పచ్చిమిరపకాయల పైన ఉన్న తొడేలు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద పచ్చిమిరపకాయలు, లావుగా ఉన్న మిర్చి అయినా తీసుకోవచ్చు. ఇక నేను చిన్న పచ్చిమిరపకాయలే తీసుకున్నాను. ఒకవేళ కట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మనం మిర్చి బజ్జీకి ఏ విధంగా అయితే పచ్చిమిరపకాయలని తీసుకుంటామో అదేవిధంగా మధ్యలోకి ఘాటు పెట్టేసుకొని విత్తనాలు తీసేసేయచ్చు. ఇక నేనైతే 2 భాగాలుగా చేసుకొని విత్తనాలు మొత్తం తీసేసుకున్న తర్వాత ముందుగా మనం గుజ్జుగా తయారు చేసుకున్నాం కదా చింతపండుని, ఈ గుజ్జుని ఇప్పుడు పచ్చిమిరపకాయలోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలకి చక్కగా ఈ చింతపండు గుజ్జుతో నింపేసుకోవాలండి. ఇలా చేయడం ద్వారా తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జుతో పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని శనగపిండిలో ముంచుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మనకి లోపలున్న పచ్చిమిరపకాయ కూడా చక్కగా వేగిపోతుందండి, కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మిర్చి కూడా, లోపలున్న మిర్చి కూడా వేగే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మిగిలిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా శనగపిండిలో ముంచుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుంటే చాలు. చాలా రుచికరమైన కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ఈ బజ్జీ రెసిపీ వీడియో, కట్ మిర్చి బజ్జీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.